రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం చూడబోయే ట్రాక్టర్ న్యూ హాలం 470 ఎక్సెల్ సిరీస్. ఈ ట్రాక్టర్ యొక్క స్పెసిఫికేషన్స్ వాటి ఫీచర్స్ అన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. న్యూ హాలం 470లో మీకు వచ్చేది డైనమిక్ బానిట్, ఏరో డైనమిక్ బానిట్ వచ్చింది. దీనికి వచ్చి మెయిన్ ఫీచర్స్ ఇంజిన్ యొక్క మోడల్ ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చేసరికి రేడియేటర్, డబుల్ టర్బో రేడియేటర్ అంటారు, బ్యాటరీ. నెక్స్ట్ మీకు వచ్చేసరికి సపరేట్ పవర్ స్టీరింగ్ ఆయిల్ ట్యాంక్ వచ్చింది. వేరే వేరే కాంపిటేటర్ ట్రాక్టర్స్లో చూసుకుంటే పవర్ స్టీరింగ్ ఆయిల్ అనేది ఒక గేర్ బాక్స్లో మిక్సింగ్ వచ్చింది. దీనివల్ల ఎప్పుడన్నా పాత గేర్ ఆయిల్ ట్రయల్లో ఉన్న ఆయిల్ గేర్ బాక్స్లో వచ్చి ఖరాబ్ అయ్యి స్టీరింగ్ సిలిండర్ అనేది జామ్ అవ్వకుండా థింగ్స్ సపరేట్ ఉండటం వల్ల ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీకు పవర్ స్టీరింగ్ ఆయిల్ అనేది ఖరాబ్ కాదు. ఇది వచ్చేసరికి హైడ్రాలిక్ పంపు, ఒకటి వచ్చి పవర్ స్టీరింగ్ పంపు. దీనికి సపరేట్గా ఉంటాయి, ఏ పంప్ పంప్ సపరేట్. మిగతా కాంపిటేటర్ ట్రాక్టర్లో చూసుకుంటే రెండు కలిపి రావటంలో ఒక్క పంపు డ్యామేజ్ అయినా రిపేర్ వచ్చినా రెండు పంపులు రీప్లేస్ చేసుకోవాల్సి ఉండింది. ఈ న్యూ హాలాండ్లో ఏమైందంటే ఏ పంపు అయితే డ్యామేజ్ రిపేర్ అయిందో ఆ పంపు వరకే చేసుకునే ఆప్షన్ ఈ ట్రాక్టర్లో మనకి న్యూ హాలాండ్ వాళ్ళు ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్. మన దానికి వచ్చేసరికి ఆయిల్తో ఉండే ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్ వచ్చింది మనకి. ఇది వచ్చి పీటీఓ సాఫ్ట్, మన క్లచ్ డ్యూయల్ క్లచ్ వచ్చింది. ఈ క్లచ్ టైప్ సాఫ్ట్ టెక్ క్లచ్ అంటారు. ఇదివరకు ట్రాక్టర్లకు ఏమైంది అంటే మనకు సింగిల్ క్లచ్ వచ్చేది, ఇప్పుడు వచ్చే డబుల్ క్లచ్ వస్తుంది ఇప్పుడు టెక్నాలజీ. ప్లస్ ఇంకోటి అంటే మాజీ మీకు క్లచ్ కూడా బాగా స్మూత్ హ్యాండిలింగ్ వచ్చింది. ఇది వచ్చి న్యూ హాలాండ్లో మెయిన్ ఫీచరు. మనకు లోవర్ హెచ్పీ, అతి తక్కువ హెచ్పీలోనే షటిల్ గేర్ బాక్స్ వచ్చి అది కూడా 47 HP లో 8x8 షటిల్, అంటే 8 ఫార్వర్డ్కి వెళ్ళడానికి 8 రివర్స్ రావడానికి మనకి న్యూ హాలాండ్ 470లో ఉంది. ఈ టైర్లు సైజ్ వచ్చి 8 ఫ్రంట్ టైర్లు వచ్చి 8x19 వస్తాయి. రేర్ వచ్చేసరికి మీకు 14x28 వచ్చింది. దీనిలోనే మీకు 13x26 కూడా వచ్చింది. ఆప్షన్ మీకు ఏ టైర్ కావాలంటే ఆ టైర్ సైజ్ ఇస్తాం. వీల్ వెయిట్లు వచ్చేసరికి 40 కేజీస్ వచ్చింది. ఒక్కో పక్క 40 కేజీ, ఇటు పక్క 40 కేజీస్, రెండో సైడ్ అదర్ సైడ్ 40 కేజీస్. మీకు వచ్చేసరికి న్యూ హాలాండ్లో దీనికి మెయిన్గా రివర్స్ ఇండిపెండెంట్ క్లచ్ అంటారు. దీనికి ఏమైందంటే మిగతా అన్ని ట్రాక్టర్లకి ఏమైందంటే మీకు ఏదైతే గేర్లు వేస్తారో అదే క్లచ్ మీద పీటీఓ గేర్ ఆన్ చేస్తారో. దీనికి అలా కాకుండా సపరేట్ ఇండిపెండెంట్ పీటీఓ గేర్ వేస్తారు, పీటీఓ క్లచ్ అంటారు. దీనికి ఇంకోటి 540 ఎకానమీ పీటీఓ ఉంది పీటీఓ షాఫ్ట్లో. నెక్స్ట్ 540 నార్మల్ పీటీఓ ఉంది. నెక్స్ట్ రివర్స్ పీటీఓ కూడా ఉంది ఆప్షన్ ఈ ట్రాక్టర్లో ఉంది. ఇది వచ్చేసరికి పీటీఓ షాఫ్ట్ అంటారు. దీని లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1700 కేజీలు ఉండేది. ట్రాలీ ఫిట్ చేసుకోవడానికి ఈ పై ట్రాలీ ఒక పైపు దీనికి ఫిట్ చేసుకుంటారు. ఇది కూడా లేటెస్ట్ టైపు. ఇదివరకు మనం ఫిట్ చేసుకునే బోల్ట్ ఫిట్టింగ్ వచ్చేది, ఇప్పుడు అలా కాకుండా అది వాల్వ్ ఇలా ఫిట్ చేసి రిలీజ్ చేస్తే లాక్ అయిపోద్ది అంతవరకు. ఇదివరకు వచ్చేసరికి న్యూ హాలాండ్లో మీకు 2000 అవర్స్ లేదా 2 సంవత్సరాల వారంటీ వచ్చేది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని 2400 గంటలు కానీ లేదా 3 సంవత్సరాలు కానీ ఏది ముందొస్తే అది వారంటీ లెక్క అకౌంట్లోకి తీసుకుంటారు. ఇది వచ్చేసరికి మీకు హ్యాండ్ ఎక్సిలేటర్, ఇదొని లెగ్ ఎక్సిలేటర్. మీకు వచ్చి బ్రేక్ టైప్ ఫుల్లీ ఆయిమస్ ఆయిల్ బ్రేక్లు వస్తాయి, కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్సు. నెక్స్ట్ ప్లానెటరీ డ్రైవ్లో మీకు గేర్ బాక్స్ వచ్చింది. ఇది వచ్చి పార్కింగ్ బ్రేకు, వీటిని హ్యాండ్ ఫ్రీ గేర్ బాక్స్ అంటారు. మీరు హ్యాండిల్ పట్టుకొని వదిలే హ్యాండ్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మీ చేయి వచ్చి ఒక గేర్ రాడ్ మీద ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి డిఫరెన్షియల్ లాక్. ఇది వచ్చి హైడ్రాలిక్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, హైడ్రాలిక్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. మన న్యూ హాలాండ్ ఎక్సెల్ సిరీస్లో ఇప్పుడు వచ్చేసరికి ఏరోడైనమిక్ బానిట్ విత్ క్యాట్ సిరీస్ అంటే లైట్లు వచ్చి క్యాట్ టైప్ వస్తాయి. ఇది కంపెనీ ఫిటెడ్ ఫ్రంట్ వెయిట్ క్యారియర్. మీ ఫ్రంట్ ఎనమాల వెయిట్ ఎక్కువైనా కానీ ఫ్రంట్ టైర్స్ లెగకుండా సేఫ్టీ కోసం ఇస్తున్నారు, కంపెనీ ఫిట్టింగ్ వస్తుంది. ఇంకోటి ఇది సింగిల్ సిలిండర్ పవర్ స్టీరింగ్. ఇది వచ్చేసరికి మీకు ఫ్రంట్ కూడా మీకు ఓపెన్ టైప్ కాకుండా ఇదివరకు జేసీబీ లేకొచ్చేది ఫ్రంట్ ఫోర్ వీల్ డ్రైవ్ అనేసరికి ఇప్పుడు మొత్తం మీకు ప్యాకింగ్ వస్తుంది. ఎంత బురదలో దిగినా కానీ మీకు ఒక వాటర్ లోపలికి వెళ్ళి బేరింగ్లు సీల్ ఏం ఖరాబ్ కాకుండా ఉండదు, మొత్తం ప్యాకింగ్తో వస్తుంది. ఈ ట్రాక్టర్ మీకు వచ్చేసి మార్కెట్లో 8,80,000 వస్తుంది, ఎటువంటి ఎక్స్చేంజ్ ఏమీ లేకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.